అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేట రైల్వే గేట్ వద్ద 11 అడుగుల శ్రీ ఆదిశేష శివాలయం వద్ద ఆత్మ జ్ఞాన యోగాశ్రమం 8వ వార్షికోత్సవం మరియు సంఘ వ్యవస్థాపకులు శ్రీ పడాలప్పారావు రాజర్షి ఆత్మానంద స్వామి 66వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినం సందర్భంగా విచ్చేసిన వారందరికీ ఆయన చేతుల మీదుగా ఇది సత్కారాల సన్మాన కార్యక్రమం చేపట్టారు. అదే విధంగా ఉచితంగా పంచలు చీరలు స్వీట్లు పంపిణీ చేశారు. ముందుగా లక్ష్మీదేవిపేట పెద్దలు ఆయన జన్మదినం సందర్భంగా సాలువా కప్పి సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా రాజర్షి ఆత్మానంద స్వామి వారు వారందరికీ సాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా రాజర్షి ఆత్మానంద స్వామి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరిలో భగవత్ స్వరూపిణిగా చూశారని, కావున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క భగవత్ స్వరూపమునకు తెలుగు సత్కారం చేయటం జన్మ సార్థకమన్నారు. అలాగే ఆ భగవాన్ ఆశీస్సులు మరియు నా ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇక్కడికి విచ్చేసిన పరమాత్మ స్వరూపులందరికీ ఈరోజు మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు మంగళ శాసనములు. ఓ పరమాత్మ స్వరూపులారా, మీరందరూ నాకు భగవత్ స్వరూపులుగా కనిపించారు. మిమ్మల్ని మేము చిరు సత్కారం చేసుకోవడమే మా జన్మదిన ఒక సార్థకత. ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ స్వరూపంగా భావించాలి, ఎందుకంటే మీలో ఒక ఆత్మస్వరూపం ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టిగా మేము ఆత్మనే చూస్తున్నాం. మీరందరూ మా ఫ్యామిలీ సభ్యులు. ఎన్నో జన్మలు మీరు మేము కలిసి ఈ యొక్క పృథ్వీలో జన్మలు తీసుకుంటూనే ఉన్నాం, మళ్ళీ ఈరోజు కలుసుకుంటూనే ఉన్నాం. మనందరం కూడా ఒకే కుటుంబం. కాబట్టిగా ఈరోజు ఒక పర్వదినం, అందరూ కూడా ఈరోజు ఇంత మా యొక్క అభిమానంతో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మా జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు, దాని కృతజ్ఞత. మా యొక్క ఆశీస్సులు, పరమాత్మ యొక్క ఆశీస్సులు, మా యొక్క చిరు సత్కారాలు కూడా మీకు ఆ ఈశ్వరుని ద్వారా లభించాయి. కాబట్టిగా మనం అందరం కూడా ఎన్నో సంవత్సరాలు ఇలాంటి జన్మదిన వేడుకలు ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని, అందరూ అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని మనసా వాచ కోరుకుంటూ ఉన్నాను. అందుచేత మనం ఏ కార్యక్రమం చేసినా ఈ లక్ష్మీదేవి పేటలో కలిసికట్టుగా ప్రతి కార్యక్రమం చేయాలని, కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ దైవ సన్నిధుల్లో భక్తారాధనలు చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మీ యొక్క ఆశీస్సులు గాని మా యొక్క ఆశీస్సులు గాని అందరికీ కూడా ఈ దైవీ స్వరూపాలైన ఇక్కడ ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి పేటలో ఎన్నో జన్మలు మనం పుట్టాము, ఎన్నో జన్మలు సేవ చేశాము. ఈ జన్మలో కూడా ప్రతి ఒక్కరూ సేవ చేయాలని, సేవయే పరమావిధి, మానవ సేవే మాధవ సేవ అనే నానుడి ప్రకారంగా ఎంతో కొంత ప్రతి ఒక్కరూ సేవ చేసి మనము మన జన్మ సార్థకత చేసుకుందామని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఈ థాట్స్ ఆఫ్ లివింగ్ ఆత్మ జ్ఞాన యోగాశ్రమము అనేక 8 సంవత్సరాలైంది స్థాపించాము. ఈ యోగాశ్రమములో ప్రతి ఒక్కరూ యోగా లైఫ్ గా ప్రతి ఒక్కరూ కూడా గరగంట టైం ఇచ్చి యోగా ప్రాక్టీస్ చేయాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంపదలతో ఆనందంతో ఉండాలని మా ఆకాంక్ష. అందుచేత భక్తి ఆరాధనలు యోగా మనం ఒక దైనందిక జీవితంలో మన మనస్సు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే, ఆరోగ్య సంపదగా ఉండాలంటే యోగాను కూడా మనము
మనం చేయాలి కంపల్సరీగా మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో లేసి ప్రతి ఒక్కరూ విరివిగా ఇళ్ళ దగ్గర చేసుకోవచ్చు ఆ యోగా టెక్నిక్ ని మనం పొందుదాము అందుచేత స్వామివారు కోరిక ఏంటంటే ఈ లక్ష్మీదేవి పేటలో ప్రతి ఒక్కరూ ఒక ఆరోగ్య సంపదలతో కలకలలాడుతూ అష్టైశ్వరి ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనసా వాచ కోరుకుంటూ మీకందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను మన ఆత్మానంద స్వామి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన ఈ పుట్టినరోజు వేడుకల్లో గబ్బర్లు చేయలేనటువంటి సాహసం నా కళతో చూసింది అందుకనే ఉబలాటంతో ఆయన కోసం రెండు మాటలు మాట్లాడాలని ఏ స్వామిలు ఉన్నా తనకి సన్మానం పొందుతారు కానీ తన తోటి ఉన్నటువంటి ఆత్మస్వరూపులైన జ్ఞానులను గుర్తించి ఈరోజు తన చిన్న చిరు సత్కారమే కాకుండా ఎవరు ఊహించని రీతిలో ప్రతి ఒక్కరికి కూడా సన్మానం చేసుకోవడం అనేది సన్మానించుకోవడం అనేది అది చాలా గొప్ప విశేషం మీ చరిత్ర పుటంలో ఎక్కడ చూసి ఉండదు ఇది వాస్తవం